డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మారం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో డోన్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపుతూ నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు, బస్సు ఛార్జీల పెంపు బాధుడే బాధుడని ప్రజలకు తెలియజేశారు. 31వ వార్డులో ఒక మహిళ అగ్రిగోల్డ్ 10 లక్షలు కడితే కేవలం 30,000 ఇచ్చారని టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డికి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకో వృద్ధురాలు పెన్షన్, రేషన్ కార్డు తీసివేశారని, ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇలాంటివి చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ మంత్రి మా ఇంటి దగ్గరికి వచ్చి ఉంటే నిలదీసేదాన్ని, కానీ ఆయన అక్కడి నుండి పారిపోయాడు. ఆయన అడగకుండా విడిచే ప్రసక్తే లేదని ఆమె అన్నారు. వాలంటీర్ ప్రతాప్, వాలంటీర్ పేరేం పేరు? అందుకే పాపెడి పోడి పాపెడి పోడి ఇక్కడికి వస్తే అడుగుదామని పక్కనే డిసైడ్ అయినాము. ఎవరొచ్చారు మాకు తెలియదు కదా.